ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వారం క్రితం వరకు 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పీసీపల్లిలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ ప్రాంతంలోని 10కి పైగా మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఈ స్థాయి ఎండలు ఉండటంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఏప్రిల్ నెల ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నిన్న ప్రకాశం జిల్లా పీసీపల్లిలో 42.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే గత వారం రోజుల క్రితం వరకు 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలు తాజాగా 42 డిగ్రీల వరకు చేరుకున్నాయి. అయితే ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తేడాలు ఉంటాయి. అయితే ప్రధానంగా తూర్పు ప్రాంతంలో 35 నుంచి 37 వరకు ఉండాల్సిన ఉష్ణోగ్రత దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు చేరుకుంది. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో 42 డిగ్రీల వరకు చేరుకున్న పరిస్థితి. దాదాపు 10కి పైగా మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ప్రకాశం జిల్లా పీసీపల్లిలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా బేసవారిపేట మండలం మోక్షగుండంలో 42.4, మార్కాపురం మండలం దరిమడుగులో 42.3, గుండ్లపల్లిలో 42, అదేవిధంగా దొనకొండలో 41.8, దోర్నాల మండలం వైచెర్లోపల్లిలో 41.8, ఆకువీడులో 41.8, నందనమారెల్లో 41.6, మేకలవారిపల్లెలో 41.4, బొట్లగూడూరులో 41.4, వెలుగండ్లలో 41.2, అదేవిధంగా అమానిగుడిపాడులో కూడా 41.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధానంగా తూర్పు ప్రాంతానికి సంబంధించి సంతనూతలపాడులో కూడా 41.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏప్రిల్ నెల ఆరంభంలోనే 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ప్రజలు కూడా బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 38 ఉండాల్సిన ఉష్ణోగ్రతలు 42కు చేరుకున్న నేపథ్యంలో బయటకు రావాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు కాలేజీలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఊపిరి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మరికొన్ని రోజులు స్కూల్ విద్యార్థులు మాత్రం పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఒంటిపూట బళ్ళు నిర్వహిస్తున్నప్పటికీ విద్యార్థులు తరగతి గదుల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఏప్రిల్ నెల ఆరంభంలోనే పెరిగిన ఉష్ణోగ్రతలు మాత్రం ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆర్ అశోక్ సురేష్ ఎన్టీవీ.